తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ షాక్ ఇచ్చింది. డిండి, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులను పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారంటూ 900 కోట్ల జరిమానాను విధించింది. నిర్మాణాలను నిలిపివేయాలంటూ గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మొత్తం నిర్మాణ వ్యయంలో 1.5% జరిమానాను విధిస్తూ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ చెన్నై బెంచ్ తీర్పును వెలువరించింది. పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారని కోస్కి వెంకటయ్య అనే వ్యక్తి ఎన్జీటీలో పిటిషన్ వేశారు. దీంతో పాటు ఏపీ ప్రభుత్వం కర్నూలుకు చెందిన చంద్ర మౌళేశ్వర్ రెడ్డి అనుబంధ పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన ఎన్జీటీ తెలంగాణ ప్రభుత్వానికి జరిమానా విధించింది. పర్యావరణ అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపట్టిన పట్టిసీమ, పురుషోత్తం పట్నం వ్యవహారంలో అనుసరించిన విధానాన్నే ఇక్కడ కూడా అమలు చేస్తున్నామని చెప్పారు. మరిన్ని వివరాలను మా బ్యూరో చీఫ్ నేతాజీ అందిస్తారు ఫోనిలో. నేతాజీ, ప్రభుత్వానికి చెన్నై ఎన్జీటీ బెంచ్ షాక్ ఇచ్చింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తో పాటు డిండి ప్రాజెక్టులకు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారంటూ తెలంగాణ సర్కార్ కు జాతీయ హరిత ట్రిబ్యునల్ చెన్నై బెంచ్ భారీ జరిమానా విధించింది. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 1.5% అంటే దాదాపుగా 900 కోట్ల వరకు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఆ పర్యావరణంగా అనేక అనుమతులు లేవని ప్రాజెక్టు నిర్మాణాలను నిలుపుదల చేయాలంటూ గతంలోనే ఏవైతే ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయో వాటిని అమలు చేయకుండా మళ్ళీ ఈ పనులను చేపట్టారన్నట్టుగా ఎన్జీటీలో వెంకటయ్య అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కర్నూలుకు చెందిన చంద్ర మౌళేశ్వర్ రెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అనుబంధ పిటిషన్లు దాఖలు చేసింది. వీటన్నిటిపైన కూడా చెన్నై బెంచ్ విచారణ చేపట్టింది. పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు కావచ్చు, పురుషోత్తపట్నం ప్రాజెక్టు కావచ్చు, ఆ వ్యవహారంలో అనుసరించిన విధానాన్ని ఇక్కడ అమలు చేస్తున్నట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై బెంచ్ తీర్పులో పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే అక్కడ కూడా ఏ విధంగా అయితే ఫైన్ వేశారో అదే విధంగా ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు రెండు ప్రాజెక్టుకు 1.5% జరిమానా విధిస్తూ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఈ రెండు ప్రాజెక్టులకు కలిపి తెలంగాణ ప్రభుత్వానికి జరిమానా కింద 900 కోట్ల రూపాయలను విధిస్తూ ఎన్జీటీ చెన్నై బెంచ్ తీర్పునిచ్చింది. రైట్ నేతాజీ, థ్యాంక్ యూ.